సో హైన్ ఈ వీడియోల సరికి మనకి ఏ టూ రాయల్ పాస్ అయితే ఫైనల్లీ మనకు వచ్చేసింది అయితే ఇందులోని వీక్ వన్ అండ్ వీక్ టూ మిషన్స్ గురించి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు రాయల్ పాస్ బై చేద్దామని వెళ్తే అందులో సిక్స్టీ యూసీ వాచర్ ఇవ్వలేదు అబ్బా ఇంకా తప్పగా ఆ సిక్స్టీ యూసీ వాచర్ లేకపోయినా సరే రాయల్ పాస్ అయితే బై చేస్తాను అంటే ఇంక నెక్స్ట్ రాయల్ పాస్లో కూడా మనకి సిక్స్టీ యూసీ వాచర్ ఇవ్వడా ఇస్తాడో ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఇంకా దాని గురించి ఒక క్లారిటీగా తెలుసుకుని ఒక వీడియోలో చెప్తా ఇంకెవరి వీడియో లైక్ కొడతాయి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయడం వీడియోలాగా తెలియదాం అండ్ ఏ టూ రాయల్ లో ఐటమ్స్ గురించి ఆల్రెడీ వీడియోలో చెప్పాను అప్గ్రేడబుల్ గేమ్ స్కిన్కు వచ్చింది యూఎంపీ ఫార్టీ ఫైవ్ అండ్ అలాగే మిస్ మిస్క్రీన్ అనిపిస్తుంది కదా ఈ ఏకేఎం స్కిన్కు నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా వీడియోలో కలిపితే వీక్ వన్ మిషన్స్లో ఫస్ట్ మిషన్ వచ్చి క్లాసిక్ మ్యాచ్లో లెవెల్ త్రీ ఎలిమెంట్తోనే మనం ఒక మ్యాచ్ విన్ అవ్వాలన్నమాట అప్పుడు మనకి మిషన్ కంప్లీట్ అవుద్ది అండ్ అలాగే మనకి బ్యాండేజ్ ఉన్నాయి కదా అవి ట్వంటీ టైమ్స్ యూజ్ చేయాలి సపోజ్ మీకు ఫైవ్ బ్యాంజెస్ దొరికాయంటే ఆ ఫైవ్ బ్యాండేజ్ని త్రో చేయండి త్రో చేసినా సరే మనకి మిషన్ కౌంట్ అవుద్ది నెక్స్ట్ మనకి త్రీ థౌసండ్ మీటర్స్ అనేది ఓపెన్ టాప్ మెరడో ఉంటారు కదా మనకి ఎరాంగిల్ కూడా యాడ్ చేసేదాన్ని దాంతో మనం మొత్తం త్రీ థౌజండ్ మీటర్స్ మనం తిరిగాం అనుకోండి అప్పుడు మనకి మిషన్ కంప్లీట్ అవుతుంది అండ్ ఈ కార్డ్ దేనికి యూజ్ అవుతుంది అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మనకి హండ్రెడ్ మ్యాక్స్ అవుట్ఫిట్ అయిపోయిన తర్వాత అవి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు కదా సో ఈ కార్డ్స్తో మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎక్విప్ టూ ఫైవ్ రామ్స్ అని ఉంది ఏం లేదు సింపుల్గా మీకు డీపీ దొరికింది అనుకోండి టూ డీపీస్ పిక్ చేసుకోండి లేదు దొరకలేదంటే షాప్ కాయిన్స్తో టూ డీపీస్ బై చేసుకొని డీపీ కింద షీల్డ్ అన్నీ ఎక్విప్ చేసుకోవాలి అవి కూడా మనకి షాప్లో దొరితాయి అన్నమాట టూ షీల్స్ బై చేసుకుంటే చాలు మనకి మిషన్ కంప్లీట్ అయిపోయినట్టే నెక్స్ట్ కంప్లీట్ ఫైవ్ మ్యాచెస్ విత్ ఫ్రెండ్స్ ఇన్ క్లాసిక్ మోడ్ సో క్లాసిక్ మోడ్ లో ఫైవ్ టైమ్స్ మన తో ఆడాలి అండ్ అది ఆడుతున్నప్పుడే కింద మిషన్ చూడండి ఫ్లేర్ గన్ త్రీ టైమ్స్ పిక్ చేయాలన్నమాట ఒక్కసారిగా మీ ఫ్లేర్ గన్ దొరికినా లేకపోతే మీ ఫోర్ నెంబర్స్ అండ్ టీమ్మేట్ మొత్తం అందరూ కలిసి షాప్ కాయిన్స్ అందరూ కలెక్ట్ చేసి ఒక ఫ్లేర్ కొన్న చాలు మనకు ఒక మ్యాచ్లో కంప్లీట్ అయిపోద్ది సపోజ్ మీకు షాప్లో మీరు ఫ్లేర్ కొన్న తర్వాత మీ టీమ్మేట్స్ అది ఇచ్చిన మనకి ఇక్కడ కౌంట్ అవుద్ది అనమాట అలా త్రీ బై త్రీ అనేది ఒకే మ్యాచ్ లో కంప్లీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ట్వంటీ లైక్స్ అనేవి మన టీమ్ మేట్స్కి అయితే ఇవ్వాలి ఇది ఎయిట్ వైట్స్ ఎయిట్లోని మన అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన లైక్స్ అయితే ఇవ్వచ్చు అనమాట సో ట్వంటీ లైక్స్ చాలా సింపుల్ కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వరకు చెప్పిన మిషన్స్ అన్ని కానీ మనం కంప్లీట్ చేసుకుంటే కింద మిషన్ ఆటోమేటిక్ కంప్లీట్ అయిపోద్ది అది ఏంటంటే కంప్లీట్ త్రీ మ్యాచ్ మోడ్ అండ్ అలాగే వీక్ వన్లోనే సేమ్ మిషన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేశాడు టూ టైమ్స్ అనేది మన ఫైరామ్ అనేది ఫుల్ తో ఎక్విప్ చేసుకోవాలి ఇది ఒకే ఒకసారి ముందు చెప్పిన ఫైవ్ టైమ్స్ మనం పిక్ చేసుకోవాలి ఇది ఒకసారి ఒకే ఒకసారి మనం పిక్ చేసుకుని చాలు అంటే ఆ పై మిషన్ మనం కంప్లీట్ చేస్తుంటే ఆటోమేటిక్ కింద మిషన్ కూడా మనకి కంప్లీట్ అయిపోద్ది అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసరికి క్లాసిక్ మ్యాచ్లు అని కార్ నైంటే ఒకసారి మనం ఎక్విప్ చేసుకోవాలన్నమాట అంటే పిక్ చేసుకోవాలి సో ఇవి గైస్ వీక్ వన్ వచ్చేసరికి వీక్ వన్ అందరికీ అనిపిస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసరికి వీక్ టూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయిపోతాను సో వీక్ టూలో ఫస్ట్ మిషన్ వచ్చేసరికి మనకి ఇంజక్షన్స్ అనేవి దొరుకుతుంటాయి కదా దొరికే చాలా తక్కువ దొరుకుతాయి కదా దొరికిన వెంటనే మీరు ఏం చేస్తారంటే యూజ్ చేయకుండా అది సిక్స్ టైమ్స్ త్రో చేయండి త్రో చేసినప్పుడు మనకి ఇక్కడ కౌంట్ అయిపోద్ది అనమాట అండ్ నెక్స్ట్ స్మోక్ గ్రైండర్ గురించి మీకు సపరేట్గా చెప్పక్కలేదు అది మనం ఫైవ్ టేస్ పిక్ చేసుకోవాలి ఆటోమేటిక్ మనకి అది పిక్ అయిపోతుంటుంది అండ్ నెక్స్ట్ మనం సిక్స్టీ మినిట్స్ క్లాసిక్ మోడ్ గేమ్లో కాదు క్లాసిక్ మోడ్లో ఉంటే అప్పుడు మనకి ఇక్కడ అప్గ్రేడ్ వర్క్ ఆడైతే వస్తుంది అన్నమాట సిక్స్టీ మినిట్స్ కంప్లీట్ అవ్వాలి క్లాసిక్ మోడ్లో అండ్ నెక్స్ట్ క్లాసిక్ మోడ్ ఎరాంగిల్లో పోచెంకిలోని ఏఆర్ గన్ మీరు ఎస్ఎంజీతో కొట్టినా కూడా మనకి కౌంట్ అవద్దు ఏఆర్ గన్తో మీరు టెన్ కిల్స్ చేయాలన్నమాట అప్పుడు మనకి ఈ మిషన్ కంప్లీట్ అయిపోద్ది అయితే నాలాంటి నోపులు ఎన్ని మ్యాచ్లు ఆడాలో అని భయపడక్కలేదు ఎందుకంటే ఒకే మ్యాచ్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సపోజ్ మీ స్క్వాడ్తో ఆడుతున్నారు పోచంకి దిగారు పోచంకిలో మీ స్క్వాడ్ మొత్తం అందరూ కూడా ఏఆర్ పట్టుకుని చెరు ఒక మూడు మూడు కిల్స్ చేసినా చాలు మనకి ఈ మిషన్ కంప్లీట్ అయిపోయినట్టే ఒకే మ్యాచ్లో కంప్లీట్ చేసుకోవచ్చు అంటే మీ టీమ్మేట్స్ కూడా ఏఆర్తో కిల్ చేసినా మనకి కౌంట్ అవుద్ది ఇక్కడ నెక్స్ట్ సేమ్ ఎం టూ ఫోర్తో తో క్లాసిక్ మోడ్ మనం ఫోర్ కిల్స్ చేయాలి ఇది కూడా మీ టీమ్మేట్స్ కంప్లీట్ చేసినా సరే మనకి కౌంట్ అవుద్ది నేనైతే లాస్ట్ టైం ఏ వన్ రాయల్ పాస్ లో అసలు ఎం టూ ఫోర్ ముట్టే ముట్టలేదు నాకు అది మిషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట మా టీమ్మేట్స్ నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు నెక్స్ట్ క్లాసిక్ మోడ్ లో లెవెల్ త్రీ హెల్మేట్ త్రీ టైమ్స్ మనం మ్యాచ్ వినాలన్నమాట అప్పుడు మనకి మిషన్ కంప్లీట్ అవుద్ది అండ్ ఈ మిషన్ కూడా సపోజ్ మీ దగ్గర లెవెల్ త్రీ హెల్మెట్ లేదు బట్ ఆ మ్యాచ్ విన్ అయ్యారు బట్ మీ టీమ్ మేట్స్ లెవెల్ త్రీ హెల్మెట్ ఉంది అనుకోండి అప్పుడు మనకి ఈ మిషన్ కౌంట్ అవుతుంది నెక్స్ట్ హెడ్ తో టెన్ ఎన్మిస్ ని మన క్లాసిక్ మ్యాచ్ కిల్ చేయాలి అప్పుడు మనకి ఈ మిషన్ కంప్లీట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మన ప్రోన్ అవుతూ ఫైవ్ ఎన్మిస్ని మనకి కిల్చేయాలన్నమాట క్లాసిక్ లోని అప్పుడు మనకి ఈ మిషన్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మన స్కారల్ గెన్ ఉంది కదా ఆ గెన్తోని ఒక ఎనిమిది మనం కిల్చేయాలి క్లాసిక్ మోడ్ లోని అలాగే లివికి లోని టాప్ టెన్ ఒకే ఒకసారి రావాలన్నమాట అప్పుడు మనకి ఈ మిషన్ కంప్లీట్ అవుతుంది అండ్ వీక్ టూలో లాస్ట్ మిషన్ వచ్చరికి కంప్లీట్ వన్ మ్యాచ్ విత్ ఫ్రెండ్ అది మనం ముందు మిషన్స్ అని కంప్లీట్ చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా ఈ మిషన్ కూడా కంప్లీట్ అయిపోద్ది అండ్ వీటితో పాటు బోనస్గా సీజన్ ఛాలెంజెస్ అని కూడా ఉన్నాయి కదా సో మిషన్ కనిపిస్తుంది కదా ఈ మిషన్స్ అనేవి ఎక్స్ట్రా మిషన్స్ అనమాట సో వీటి ద్వారా మనం ఫాస్ట్గా మనం డెవలప్ అయితే అయిపోవచ్చు రాయల్ పాస్లో ఇందులో కొన్ని మిషన్స్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చరికి ఏంటంటే ఒకే ఒక మ్యాచ్లో సిక్స్ స్కిల్స్ చేయాలన్నమాట అప్పుడే మనకి మిషన్ కౌంట్ అవుతుంది అండ్ అలాగే ఫిఫ్టీ టైమ్స్ ఆఫ్ ఆబ్స్టికల్స్ ఉంది దాటాలి అంటే మీరు బిల్డింగ్ మీద దూకినా లేకపోతే కిటికీ నుంచి దూకినా లేకపోతే గోడ మీద దూకినా ఏ విధంగా దూకినా సరే మనకి ఇక్కడ కౌంట్ అవుతుంది అనమాట అలా ఫిఫ్టీ టైమ్స్ క్లాసిక్ మోడ్లో మాత్రమే అండ్ కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ ఇన్ వన్ మ్యాచ్ అండ్ సపోజ్ మీకు యూఎపీ దొరికింది వెంటనే మీకు ఎంఫో దొరికింది అనుకోండి మళ్ళీ గెన్ మార్చేయండి దాని తర్వాత ఎం సిక్స్ దొరికితే మళ్ళీ గెన్ మార్చండి ఏకేం దొరికితే గెన్ మార్చండి అలాగా ఫైవ్ గేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అనేవి ఎక్విప్ చేసుకోవాలి ఒకే మ్యాచ్లో జస్ట్ పిక్ చేసుకుని చాలు మనకి కౌంట్ అయిపోద్ది అండ్ రిమైనింగ్ ఇక్కడ ఉన్న మిషన్స్ అని కూడా చాలా సింపుల్ మిషన్స్ అండ్ కిందకు వచ్చేస్తే అన్నీ కూడా మనం గేమ్లో ఎంతసేపు స్పెండ్ చేస్తున్నావు ఆ మిషన్స్ మాత్రం ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒక క్లారిటీ ఇస్తున్నాను గేమ్ అంటే గేమే కాదు సపోజ్ మీరు కనుక బిజీలో ఉంటే లాబీలో ఉండిపోండి లాబీలో ఉన్నా సరే మిస్ అనిపిస్తుంది కదా నేను ఇప్పుడు వరకు లాబీలోనే త్రీ మినిట్స్ అయితే ఉన్నాను సో అసలు ఈ రోజు గేమే స్టార్ట్ చేయలేదు ఆ త్రీ మినిట్స్ అనేది ఇక్కడ కౌంట్ అవుతుందన్నమాట సో ఈవెన్ మనకి వీక్ వన్ వీక్ టూ అండ్ సీజన్ ఛాలెంజెస్ మిషన్స్ వస్తప్ మీకు క్లియర్ అదేమని అనుకుంటున్నాను సో ఇంత మన ఇరవై వీడియో సరికి ఇంక వీడియో లైక్ కొట్టే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకొని అలా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ